హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు ఎం రెడ్డి సో ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా ఎస్టర్డే జరిగిన ఏదైతే ఏపీ డిగ్రీ అడ్మిషన్ సంబంధించి కోర్ట్ అప్డేట్ అయితే కూడా అడుగుతున్నారు సో అప్డేట్ చూస్తే టోటల్గా బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు టోటల్గా బ్యాడ్ న్యూస్ ఏంటి మన దాంతోపాటు మనకి సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అంతే వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోన అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కానీ చూస్తుంటే సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా డిగ్రీ అడ్మిషన్ అప్డేట్స్తో పాటు ఆల్ యూనివర్సిటీస్ సంబంధించి డిగ్రీ ఎగ్జామ్ అండ్ రిజల్ట్స్ అండ్ ఫర్దర్గా ఎగ్జామ్ టైం టేబుల్ వీటికి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మీరు మన ఛానల్లో అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు క్లారిటీగా అయితే చూడవచ్చు మనకి ఏదైతే డిగ్రీకి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్కి సంబంధించిన గడువు అనేది అయితే కూడా వాళ్ళు మళ్ళీ పెంచడం అయితే జరిగింది అంటే అసలు మెయిన్గా చూస్తే మనకి యాక్చువల్గా ట్వంటీ రిలీజ్ అవ్వాల్సిన సీట్ అలాట్మెంట్స్ సో వాళ్ళు మళ్ళీ మనకి ఎక్స్టెండ్ చేశారు అంటే మన ఫస్ట్ ఏదైతే హైకోర్టు ఇచ్చిన అప్డేట్ ఏంటనే చూస్తే ట్వంటీ త్రీ వరకు మీరు ఎటువంటి సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేయొద్దని ఫస్ట్ హైకోర్టు అయితే చెప్పింది సో ఇప్పుడు ఆ ట్వంటీ త్రీ నుండి మళ్ళీ ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వరకు వాళ్ళు సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయొద్దని హైకోర్టు అయితే ఏపీ గవర్నమెంట్కి చట్టం అయితే జరిగిందనమాట అంటే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఏంటనేది చూస్తే మనకి నవంబర్ ఫస్ట్ వరకు ఏదైతే ఈ రోజు నుండి మళ్ళీ మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు ఎటువంటి సీట్ అలాట్మెంట్స్ అయితే కూడా రిలీజ్ చేయట్లేదు అనమాట ఫ్రెండ్స్ సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో మళ్ళీ మనకి నవంబర్ ఫస్ట్న ఈ కోర్ట్ కేస్ అయితే మళ్ళీ అప్పుడు మనకి వాయిదా అనేది అప్పటికైతే పెంచటం పెంచడం అయితే జరిగింది సో మళ్ళీ మనకి సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది నవంబర్ ఫస్ట్ కోర్ట్ కేస్ కంప్లీట్ అయిపోయిన బై ఈవినింగ్ లేదా నెక్స్ట్ డే మనకి మళ్ళీ అప్డేట్ అయితే వస్తుంది సో 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 డేట్లో రిలీజ్ చేస్తాము లేకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ అయితే ఇదంతా ప్రాసెస్ అయితే కూడా మళ్ళీ మనకి నవంబర్ ఫస్ట్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంది సో ఈ లోపల ఏదైతే ఈ టెన్ డేస్లో లేదా ఈ టెన్ నైన్ డేస్లో మనకి ఎటువంటి సీట్ అలాట్మెంట్ అయితే జరగదనమాట సో ఫర్దర్గా చాలా వరకు కూడా సెకండ్ ఫేజ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు సో సెకండ్ ఫేజ్ ఎప్పుడు వచ్చింది ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయ్యి స్టూడెంట్స్ అందరూ కాలేజ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించి షెడ్యూలు లేదా వెబ్ ఆప్షన్స్ అయితే మళ్ళీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు రిలీజ్ చేస్తారనమాట అప్పుడు వరకు మళ్ళీ ఎటువంటి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్స్ అయితే కూడా రిలీజ్ చేయరు అనమాట ఫ్రెండ్స్ సో ఇది ఒక మెయిన్ పాయింట్ అని చెప్పొచ్చు సో ఇంకా ఈ నైన్ డేస్ లేదా ఈ టెన్ డేస్ అనేది అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంది సో ఈ లోపల ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను సో ఛానల్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అని అయితే కూడా క్లియర్ చేసుకోవచ్చు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా యాప్ అయితే కూడా మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది సో యాప్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ ఫోన్ కాల్ ద్వారా అయితే క్లియర్ చేసుకోండి సో మళ్ళీ క్లారిటీగా చూస్తే మనకి నవంబర్ ఫస్ట్ మళ్ళీ కోర్టు హీరింగ్ అయితే ఉంది అప్పుడు మనకి అఫీషియల్ అప్డేట్ అయితే మళ్ళీ ఆ రోజు వచ్చే అవకాశం అయితే ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో